హరే కృష్ణ, డియర్ డివోటీస్ అందరికీ మన భాగవతామృతం సెషన్ కి స్వాగతం అండి. ముందుగా మనం మంగళాచరణం చేసుకుని ఈ రోజు సెషన్ లో గడుపు పెడతాం. ఓమ జ్ఞానతిమిరాందస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుమీలితం హీన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినీతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషా శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైతా గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. విష్ణు పదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతి జయ పతాక స్వామి నమో ఆచార్య పదాయ నితాయ కృప ప్రదాయనే గౌర కథా దామదన్న గ్రామ ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీన తారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్యేశ్వర. కథాంచన స్మృతయస్మిన్ దుష్కరం సుకరం భవే విస్మృతం విపరీతం స్యాత్ శ్రీ చైతన్యం నమామితం. వంచకల్పాతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గురవే గౌరచంద్రాయ రాధికానారయే వక్ష్ణాయ వక్ష్ణభక్తాయ మద్భక్తాయ నమో నమః. అనంతకోటి వైష్ణవృందకి జయ హరి ఓం తత్సత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే శృణ్వతా స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సత. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే వక్తే భవతి నైష్టికీ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ. పృథు మహారాజ్ కి జయ. హరే కృష్ణ, అందరికి కూడా స్వాగతం అండి. చతుర్థ స్కందం గౌణ సృష్టిలో మనం 16వ అధ్యాయం నిన్న 10 శ్లోకముల వరకు చర్చించుకున్నాం. ఈరోజు 11 నుంచి కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ మాత హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. మాతాజీ వంది మాగధులు ఋతు మహారాజుని స్తుతిస్తున్నారు. ప్రణామం అండి. సో ఈ వంది మాగధులు చెప్పుకున్నాం అక్కడ కవులు, అలాగే ఈ యొక్క రాజు యొక్క సభలో ఎప్పుడు కూడా రాజు యొక్క అద్భుతమైన గుణాలని కీర్తిస్తూ ఉంటారు. సో ఇప్పట్లాగా ఏవో లేని గుణాలు ఆపాదించి పొగడటం కాకుండా ఆ రాజుకున్న సద్గుణాలను చక్కగా కీర్తిస్తూ ఉండేవారు. అప్పట్లో అందరూ కూడా చక్కగా రాజర్షులు అయి ఉండేవారు. చాలా అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉండారు, ప్రజలను చక్కగా రక్షిస్తూ ఉండేవారు. సో వాళ్ళు ఏం చేస్తూ ఉండారు, కొన్ని కవులు ఏం చేస్తూ ఉండారు, కొన్ని పోయమ్స్ లో రాసేవారు, లేకపోతే పాటల్లాగా ఆయన గుణగణాలను కీర్తిస్తూ ఉండేవారు. ఏ విధంగా ప్రజలను రక్షిస్తున్నాడు, కాపాడుతాడు ఈయన కదండి, ఆ విధంగా పాడుతూ ఉంటారు. అలాగే ఈ వంది మాగధులు ఋతు మహారాజు పట్టాభిషేకం అయిపోయిన తర్వాత వాళ్ళు కీర్తించడం ప్రారంభించారు. సో ఎందుకంటే దేవాది దేవతలు బ్రహ్మదేవుడు వీళ్ళందరూ వచ్చి కన్ఫర్మ్ చేశారు, ఈయన శక్తి ఆవేశ అవతారం, విష్ణువు అర్చిమాత స్వయం లక్ష్మీదేవి యొక్క అవతారం. ఇవన్నీ తెలిసిన తర్వాత వాళ్ళు ఎంతో తేజోమయమైన రూపాలు ఉన్నారు. దేవీ దేవతలు అందరూ కూడా ఎన్నో అద్భుతమైన గిఫ్ట్లన్నీ ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇవన్నీ మాగధులు కీర్తిస్తుంటే పృథు మహారాజు చెప్పారు, ఏమయ్యా ఇంతవరకు ఏమి ఒక్క అద్భుతమైన కార్యం నేను చేయకుండానే మీరు అలా పోగొట్టడం అనేది సమంజసం కాదు. ఎవరైతే బుద్ధిమంతుడు దాన్ని అవమానం కింద తీసుకుంటాడయ్యా, సో ఎప్పుడైతే నేను డిస్ప్లే చేస్తానో నా అసాధారణ కార్యాలు అప్పుడు కీర్తించండి, ప్రజెంట్ ఇప్పుడు మానేయండి. ఇలా చెప్పాడు కానీ ఆయన చిరుమంద హాసంతో చేస్తున్నాడు అని చెప్పాడు ఆయన కదండి. వాళ్ళ పట్ల చాలా ప్రేమగతతో ఆదరణతో మృదువుగా మాట్లాడాడు ఆయన. అంటే ఏంటి, ఆయన ఒక స్టాండర్డ్ సెట్ చేస్తున్నాడు. సో ఫ్యూచర్ లో ఎవరు కూడా దొంగ బాబాలు దొంగ దేవతలు తయారయ్యి రాకట మేమే భాగవంతులు అని చెప్పిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏం డిస్ప్లే చేయకుండా కీర్తించకూడదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ మునులు
తెలుసు యాక్చువల్గా మనం ఏమని చెప్పాం, గురు సాధు శాస్త్ర వీళ్ళు ముగ్గురు డిసైడ్ చేస్తారు, వాళ్ళకి అర్థం అవుతుంది శాస్త్రానుసారంగా వాళ్ళు దర్శించగలుగుతారు వచ్చింది భగవద్ అవతారమా కాదా కదండి. సో అందుకని మళ్ళీ వాళ్ళు శాంక్షన్ ఇచ్చారు, ఆయన అలాగే అంటారు మీరు కీర్తించండి స్వామిని, ఎప్పుడైతే ఈ ముగ్గుల దగ్గర నుంచి శాంక్షన్ వచ్చింది మళ్ళీ వాళ్ళు కీర్తిస్తున్నారు. లేకపోతే వాళ్ళకి అంత అద్భుతమైన క్వాలిటీస్ గురించి వివరణ ఎవరు ఇచ్చారు? ఈ మునులే శాస్త్రానుసారంగా భగవంతుడు ఏ విధంగా ఉంటాడు ఇవంతా వివరణ కదండి. ఫ్యూచర్ లో ఈయన ఏమేం చేయబోతున్నాడు ఇవన్నీ కూడా అద్భుతమైన వివరాలతో వాళ్ళు మళ్ళీ కీర్తించడం ప్రారంభించారు. ఇక్కడ ఏమి వాళ్ళు పృథు మహారాజ్ చెప్పింది వినకపోవటం అని కాదు. సో పృథు మహారాజ్ ఏం కోపంగా చెప్పలేదు, ఆయన నవ్వుతూ ఉన్నాడు. ఆయన ఎద్దే దాచరతి శ్రేష్ఠాస్ కదా, సో ఆ విధంగా ఆయన చెప్పడం జరిగింది. సో మునులు భగవంతుని యొక్క అంతరంగాలు ఏముందో తెలుసుకుంటారు. సో అందుకనే ఆయన ఎవరైతే చెడు కార్యక్రమాలు చేసి దానవ ప్రవృత్తి గల వారికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు ఆయన, బట్ మీరు కంటిన్యూ చేయండి అలా పొగట్ట మానవద్దు, ఎందుకంటే భగవంతుని కీర్తించడం అనేది అద్భుతమైన విషయం. మన జీవితంలో మనం ఏదైనా చేయగలిగామంటే భగవంతుని కీర్తించిస్తే గనక మన జీవితం సార్థకం అయిపోతుంది. అందుకనే మనకి ఎటువంటి ప్రార్థన రాకపోయినా సింపుల్ సింపుల్ గా భగవంతుని ప్రార్థన ఏంటి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, అంటే ఏమని చెప్తున్నాం, ఓ భగవత్ శక్తి ఓ భగవంతుడా నన్ను ఎప్పుడు కూడా మీ సేవలో వినియోగించండి. ఇది అద్భుతమైన ప్రార్థన, ఇది చేయవచ్చు. మనం సొంతంగా ప్రార్థన చేయలేకపోతే ఎంతో అద్భుతంగా దేవీ దేవతలు శుద్ధ భక్తులు భాగవతలు ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి, అవి కొన్ని చేసినా పర్వాలేదు ఆయన దగ్గర. ఇలా చేయటం కారణంగా ఏమవుతుందంటే భగవంతుడు ఎంత ఉత్తమమైన వాడు, మనం ఎంత అత్యున్నత స్థితిలో ఉండాల్సిన భగవంతుని యొక్క సేవకుని యొక్క పొజిషన్ లో ఉండాల్సిన వాళ్ళం, ఇది బద్ధ జీవులకు ఎలా పడిపోయాము తెలుసుకుని మళ్ళీ ఆయనకు అద్భుతంగా సేవ చేసుకోవడానికి మన చైతన్యం జాగృతం అవుతుంది. సరికదా మన భగవంతుడితో మనకున్న సంబంధం జాగృత అవడానికి ఎన్ని విధాలు ఉపయోగపడుతుంది. మన మిథ్యాహంకారాన్ని అది విడిగిలాగా పనిచేస్తుంది, అది మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అందుకని ప్రేయర్ ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు, నామ్ ప్రణామ్ ఈ రెండు విడిచిపెట్టకూడదు ఎప్పుడు కూడా. హరి యొక్క నామము, హరికి మనం సమర్పించే ప్రణామం గాని ప్రార్థనలు కానీ ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టకూడదు, అవి మనని ముందుకు తీసుకుని వెళ్తాయి ఆధ్యాత్మిక జీవితంలో. అందుకని వంది మా గదులు చాలా అద్భుతంగా గ్లోరిఫై చేస్తున్నారు కదండి. సో ఇక్కడ మీరు చూస్తుంటే వంది మాగధులు ఇంకా కీర్తిస్తున్నారు చాలా అద్భుతంగా. సో ఈ యొక్క 6వ శ్లోకం నుంచి కీర్తిస్తున్నారు, నువ్వు అటువంటి వాడివి ఇటువంటి వాడివి అని చెప్పి పృథు మహారాజుని ఎలా కీర్తిస్తున్నారు, సూర్యుడి అంతటి శక్తివంతమైన వాడు కదండి. సూర్యుడు ఏం చేస్తాడు మనకి, ఆ వాటర్ అంతా ఎవాపరేట్ చేసి మళ్ళీ వర్షాకాలం ఇస్తూ ఉంటాడు. అలాగే రాజు కూడా ఏం చేస్తూ ఉంటాడు, మన దగ్గర నుంచి ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తాడు, మళ్ళీ ఎప్పుడైతే ప్రజలకి అవసరమైనప్పుడు ఏం చేస్తాడు, ఫెసిలిటీస్ అన్ని ఇస్తూ ఉంటాడు. కరువు కాటకాలప్పుడు రాజు తన కోశాగారం నుంచి తీసి ఇచ్చేవాడు. సో కొన్ని కొన్ని సంవత్సరాలు అయితే మనం చెప్తాం, కొన్ని కొన్ని రాజులు కొన్ని సంవత్సరాల వరకు కూడా ఏమి పండకపోయినా ప్రజలందరూ సుఖంగా ఉండేవారు, ధాన్యం పండకపోయినా, ఎందుకంటే రాజు కోశాగారాలు అంతా ఉండేది, అవన్నీ ఇచ్చి ప్రజలను రక్షించేవాడు అని ఎన్నోసార్లు వింటాం. సో ఈ విధంగా సూర్యుల్లాగా ఆయన ఎంతో పనిచేశాడు. 7వ శ్లోకంలో ఏం చెప్పారు, 7వ శ్లోకంలో ఏం చెప్పారు, భూదేవి లాగా కరుణ కలిగి ఉండాలి. సో భూదేవి ఏం కలిగి ఉంటుంది, క్షమాగుణం కలిగి ఉంటుంది. ఆవిడ కనుక క్షమించలేదు అనుకోండి, మన ఒక్క క్షణం కూడా ఈ భూమి మీద మనం నిలవలేం కదండి. అలాగని ఆవిడ ఎంతో సహనం కలిగి ఉంది, కానీ మనం తప్పులు చేస్తే ఆవిడ సహించదు కదండి. కృష్ణ భగవాన్ కి ఆవిడ ఏం చెప్తుంది, ఎంత భారమైనా మోస్తాను కానీ ఒక నీచుణ్ణి మోయటం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. అటువంటి దుర్మార్గులైన రాజులు ఎక్కువైపోయినప్పుడు వెళ్ళి ఆవిడ ఏం చేస్తుంది, బ్రహ్మదేవుడికి మొర పెట్టుకుంటుంది, మళ్ళీ బ్రహ్మదేవుడు దేవతలందరూ వెళ్ళి క్షీరదగ్గ సాయి విష్ణు దగ్గరికి వెళ్తారు. కానీ ఇక్కడ పృథు మహారాజుకి భూదేవికి ఎంత సహనం ఉంటుంది, అంత సహనం ఉంటుంది, ఆ విధంగా ప్రజలను రక్షిస్తారు. సో 8వ శ్లోకంలో ఏం చెప్పాడు ఆయన, ఇంద్రుని వల్లే కదండి, ఇంద్రుని వల్లే ఆయన ఏం చేస్తాడు, ప్రజల యొక్క కష్టాల నుంచి వాళ్ళని దుఃఖాల నుంచి వాళ్ళని రక్షించి ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాడు. ఇంకేమని చెప్పారు, 9వ శ్లోకంలో చంద్రుడిలాగా పోల్చారు, ఆయన చూపులు ఎలా ఉన్నాయి, చాలా చల్లగా ఉన్నాయి, వాళ్ళ ప్రజలందరి పట్ల అనురాగాన్ని కురుస్తున్నాయి. చంద్రకాంతి ఎలా ఉంటుంది, చక్కగా బాగుంటుంది చంద్రకాంతిలో ఉంటాను కదండి. సో ఆ విధంగా ఆయన సుందరమైన దరహాసం చూస్తే వాళ్ళకి మనశ్శాంతి చాలా బాగా పెరుగుతుంది. ఇంకేమని చెప్తున్నారు, ఇంకా కీర్తిస్తున్నారు నంది మాగద, ఏం కీర్తిస్తున్నారు 10వ శ్లోకంలో, అసలు ఈ రాజు యొక్క విషయాలు ఎవరికి తెలియవంట, ఎలా ఉంటాయి, చాలా గుహ్యంగా ఉంచుతాడు ఆయన. ఎలా అంటే వర్ణుడు లాగా, వర్ణుడు సముద్రం లోతు తెలుస్తుందండి ఎంత డీప్ గా ఉంటుంది. అలాగే
ఋతు మహారాజుని గ్లోరిఫై చేస్తున్నారు. మీ ఆలోచన రహస్యాలు అతి గూఢంగా ఉంటాయి, చాలా గోప్యంగా ఉంచుతారు కదండి. సో ఆ విషయాలు చెప్తాను. ఇక్కడ ప్రభుపాద గారు అదే చెప్పారు, సముద్ర దేవత వరుణుడు పూర్తిగా జలంచే కప్పబడినట్లు కప్పబడి ఉన్నాడు. అలాగే ఈయన గురించి ఎవరికి తెలియదు, ఎందుకంటే ఒక రాజు ఎలా మెయింటైన్ చేయాలి, ఆయన ట్రెజరీ అంతా ఓపెన్ చేసి శత్రురాజులు అందరూ వచ్చేస్తారు కదండి. ఆయన కొంత కాన్ఫిడెన్షియాలిటీ, గోప్యంగా ఉంచుతాడు కొన్ని విషయాలు. కొన్ని విషయాలు చాణక్య పండిత చెప్తారు, మంత్రులు కూడా చెప్పడు రాజు, ఓన్లీ తనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. వెరీ పర్టికులర్ గా 1 or 2 సెలెక్ట్ చేసుకుంటాడు అంతే, మాక్సిమం ఎవరికి తెలియకుండా ఉంచుతారు, అంత గోప్యంగా ఉంచుతారు. సో సో వర్ణుడు లాంటి అటువంటి క్వాలిటీస్ నీకు ఉన్నాయి. సో ఆ విధంగా గోప్యంగా ఉంచడం కారణంగా ఏమవుతుందండి, రాజ్యం సంరక్షింపబడుతుంది. అంతేగాని రాజుగారు పడపడపడు కూడా ఓకే అది ఉంది ఇది ఉంది అన్ని చెప్పేస్తున్నా అనుకోండి, సీక్రెట్స్ అన్ని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏం జరుగుతుంది, ఏమో ఎప్పుడు ఎవరు ఈ మంత్రి వెళ్ళి శత్రురాజుతో మీట్ అయిపోవచ్చు కదండి. సో వాళ్ళు ఎంతో గోప్యంగా ఉండాలి, చాలా గోప్యంగా ఉండాలి. చాణక్య పండిత అదే హెచ్చరిస్తారు కదా. సో ఈ విధంగా అద్భుతమైన ఈ వరుణుడికి ఉండే క్వాలిటీస్ అన్నీ ఆయనకు, సారీ ఈ వరుణుడి కదా, వరుణుడికి ఉన్న క్వాలిటీస్ ఉన్నాయి. సో ఇంకా గ్లోరిఫై చేస్తున్నారు ఏంటో చూద్దాం. 11వ శ్లోకం, దురాసదో దుర్విషః ఆసన్నోపి విదూరవత్ నైవాభిభవితుం సఖ్యో వేనారణ్యుస్థితో నలః. అరణి నుండి అగ్ని పుట్టిన చందమున ఋతువు వేణుని మృత శరీరము నుండి జన్మించాడు, అందువలన అతడు సదా అగ్ని వలె వెలుగొందగలడు. శత్రువులు ఇతన్ని దరిచేర జాలరు, సమీపముననే ఉన్నప్పటికీ శత్రువులు ఇతన్ని దరిచేరక దూరముగా నిలవవలసి వచ్చును, అందువలన శత్రువులు ఇతనికి తాళజాలరు. ఎవ్వరును ఈ ఋతు మహారాజును ఓడింపజాలరు? అంతర్బహిష్ట భూతానాం పశ్యన్ కర్మాణి చారణై ఉదాసీన ఇవాధ్యక్షో వాయురాత్మేన దేహినాం. తన ప్రజలందరి అంతర్బాహ్య కర్మలను ఋతు మహారాజు వీక్షింపగలడు, అయినను ఇతని వేగు పద్ధతిని ఎవ్వరును ఎరుగజాలరు? తన నిందాస్తుతుల విషయమున ఇతడు ఉదాసీనుడై ఉండను, అంతర్బాహ్యములలో ప్రదర్శితమైనను సమస్త కర్మలకు ఉదాసీనముగా నుండు దేహములోని ప్రాణవాయువును ఇతడు పోలును. 13వ శ్లోకం, నాదండ్యం దండయత్యేష సూతమాత్మద్విషామపి దండయత్యాత్మజమపి దండ్యం ధర్మపతి స్థితః. సదా ధర్మపథము నెలకొని వాడు కనుక ఈ రాజు తన సుతుడు మరియు తన శత్రువు సుతుడు ఇరువరియుడను ఉదాసీనుడై ఉండను. శత్రుసుతుడు శిక్షార్హుడు కానిచో అతని శిక్షను శిక్షింపడు, ఒకవేళ తన కుమారుడే శిక్షార్హుడైనచో అతనిని వెంటనే ఇతడు శిక్షింపగలడు. అస్యా ప్రతిహతం చక్రం పృతో రామాన సాచలాత్ వర్తతే భగవాన్ అర్కో యావత్ తపతి గోగనై. సూర్యుడు మానసాచలము వరకు ఎటువంటి అవరోధము లేకుండా తన కిరణములు ప్రసరించు రీతి, ఋతు మహారాజు ప్రభావం మానసాచలం వరకు గల ప్రదేశమునంతటిని ఆవరించి ఉండి అతను జీవించి ఉన్నంత వరకు నిలిచి ఉండగలదు. రంజయిష్యతి యల్లోక మయమాత్మ విచేష్టితై అతాము మాహురాజానం మనోరంజన కై ప్రజా. తన రాజు తన కర్మల చే ఎల్లరినూ రంజింపజేయగలడు, ఇతని ప్రజలందరూ మిగులు సంతుష్టులైందురు. ఈ కారణమున అతని తన రాజు అంగీకరించటలో వారు మిక్కిలి ఆనందమును పొందుతురు. దృఢవ్రత సత్యసంధో బ్రాహ్మణ్యో వృద్ధ సేవక శరణ్య సర్వభూతాన మానదో దీన వత్సల. దృఢవ్రతుడైన ఈ రాజు సర్వదా సత్యసంధుడై ఉండును, బ్రాహ్మణత్వమును అభిమానించి ఇతడు వృద్ధులకు సేవ చేయుచు శరణాగతులకు ఆశ్రయం ఇచ్చును, ఎల్లరకు గౌరవమునిచ్చడు ఇతడు సదా దీనవత్సలుడై ఉండును. హృదయ మాతాజీ 11వ శ్లోకం చదవండి, రాగం సునీత మాతాజీ 13 చదవండి, 14 శశికళ మాతాజీ, 16 భవాని మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. భాష్యం, రాపిడి ద్వారా అగ్నిని రగిలింపగలిగే ఒక రకమైన కాష్టమే అరణి. యజ్ఞ సమయమున అగ్నిని అరణి వలన రగిలింపవచ్చును. మృతుడగు తండ్రి నుండి జన్మించినను ఋతు మహారాజు అగ్ని వలె తేజరించుండెను. అగ్నిని సమీపించుట సులభము కానట్లుగా ఋతువు దరిచేరుట కూడా
శత్రువులకు సులభము కాజాలదు. వారు అతనిని సమీపముననే ఉన్నట్లు గోచరించినను అది సాధ్యపడదు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ధన్యవాదాలండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. భాష్యం బై శ్రీల ప్రభుపాద్. శ్రీల ప్రభుపాద్ కి జై. పక్షపాత రహితుడైన పాలకుని లక్షణములివి. నేరస్తులను శిక్షించి అమాయకులకు రక్షణము నిచ్చుట పాలకుని ధర్మము. ఋతు మహారాజు ఎంతటి నిష్పక్షపాతి అనగా, ఒకవేళ తన కుమారుడే శిక్షార్హుడైనచో అతనిని శిక్షించుటకు వెనుకాడి కాడెడి వాడు కాడు. అంతేగాక మరొక ప్రక్క శత్రుతనయుడు అమాయకుడైనచో అతనిని శిక్షించుటకు ఏదో కుట్రలో ఇదికించడి వాడు కాడు. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాత, ప్రణామాలు. ప్రణామాలండి. భాష్యంపై శ్రీల ప్రభుపాదులు వారికి. మానసాచల ప్రాంతము సామాన్య మానవునికి గోచరింపకున్నను సూర్యకిరణములు అప్రతిహతముగా అచ్చటి వరకు ప్రసరించు సూర్యకాంతి విశ్వమంతటా ప్రసరించుటను ఎవ్వడను అడ్డుకొని జాలన్నట్లు ఋదు మహారాజు యొక్క ప్రభావమును శాసనమును ఎవ్వడు అడ్డుకొన జాలడు. అది అతడు జీవించి ఉన్నంత కాలము నిశ్చలముగా నిలిచి ఉండగలడు. సారాంశమేమనగా, సూర్యుని సూర్యకాంతిని వేరు చేయజాలనట్లు ఋదువును అతని శాసనశక్తిని వేరు చేయట సాధ్యం కాదు. ఎటువంటి కలత లేకుండా ఎల్లరిపై అతని శాసనము కొనసాగలదు. అనగా ఋదువు తన శాసన శక్తికి అభిన్నుడై ఉన్నాడు. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. ప్రణామాలు. భాష్యము వృద్ధ సేవక అని పదం మోయిచట ప్రధానమైనది. వృద్ధులు అనగా ముసలివారని భావము. వృద్ధులు రెండు రకములుగా నుందురు. ఒక రకము వారు వయోవృద్ధులు కాగా, ఇంకొక రకము వారు జ్ఞానవృద్ధులు. జ్ఞానవృద్ధుడు అనగా జ్ఞానములో పండిన వాడని భావము. ఋదువు బ్రాహ్మణుల యెడ గౌరవమును కలిగి ఉండి వారికి రక్షణమును కల్పించెను. అతడు వయోవృద్ధులను కూడా రక్షించెను. రాజు ఏది చేయి సంకల్పించినను ఎవరినూ దానిని ఆపజాలకపోయేది. దానిని దృఢ సంకల్పము లేదా దృఢ వ్రతమని అందరు. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. సో ఇంకా కంటిన్యూ చేస్తున్నారు నంది మాగధులు. ఏమంటున్నారు నంది మాగధులు ఇంకా చెప్తున్నారు. సో ఎలాగైతే అరణి అనే యొక్క వుడ్ దాని నుంచి ఏమొస్తుందండి, అగ్ని ప్రజ్వరిస్తుంది. అది చెక్కే కానీ దానిలో అగ్ని దాగి ఉంది కదా. అలాగే వేణుడి యొక్క మృతదేహం చెలికితే వచ్చాడు ఋతు మహారాజు. అయినప్పటికీ కూడా ఆయన అంతరంగిక శక్తి ద్వారా ఆవిర్భవించడం అనేది జరిగింది. సో ఎలాగైతే అగ్ని ఆ అరుణి చెక్క నుంచి ఎలాగైతే వస్తుందో, ఈయన కూడా వేణుడి యొక్క మృతదేహం నుంచి రావటం జరిగింది. ఎంతో తేజోమయంగా ఉన్నాడు. అంతేకాకుండా ఎలా ఉంటుంది, ఎవరైనా అగ్నిని సమీపించగలరా? దూరం నుంచి చూడాలంతే దాని వెలుతురుని. దగ్గరికి వెళ్తే మాడి మెసైపోతాం కదండి. నేను అగ్నిని ముట్టుకుంటా అంటే అది మూర్ఖత్వం. అలాగే ఈయన ఓడించటం, ఈయన టచ్ చేయటం అందరికి కూడా అసాధ్యమైంది అనమాట. సో శత్రువులు దూరంగా నిలవాలంతే, దూరంగా నిలిచి ఆయన శరణాగతి చెందాలి తప్ప ఆయన ఓడించడం అనేది జరగదు కదండి. సో అది చెప్తున్నారు. ఆ తర్వాత 12వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఈ ఋతు మహారాజు ఈ వాయులాగా, వాయువు ఏం చేస్తుందండి, అన్ని చోట్లకి వెళ్తుంది కదండి, లోపలికి బయటికి. నా లోపల గాలి లేదండి, బయట గాలి లేదు అంటే లేదు. సో మొత్తం వాయువు లోపల బయట అంతా కూడా ఉంటుంది. అర్జునుడు ఏమన్నాడు, వాయువుని బంధిస్తాను కానీ కావాలంటే మనసును బంధించలేను. ఎందుకంటే వాయువుని బంధించడం చాలా కష్టం, వాయువుని బంధించడం అనేది అసాధ్యం. అది అర్జునుడికి సాధ్యం అవుతుంది, మనలాంటి వాళ్ళకి కాదు. సో ఇక్కడ ఎలాగైతే వాయువు అంతటా అంతర్బాహ్యములు అంతా ఉండగలుగుతుందో, అలాగే ఈయన ప్రతి ఒక్కరు రాజ్యంలో చేసే ప్రతి ఒక్కరి విషయం ఈయన తెలుసుకోగలడు. ఎలా తెలుసుకుంటారు రాజులు, కొంతమంది ఉంటారు వాళ్ళకి ఎవరు ఇక్కడ ఏమైనా చారనై, ఈ చార్ అంటే వేగులు. వీళ్ళ పని ఏంటంటే వాళ్ళు స్పైస్ కింద వర్క్ చేస్తారు. వాళ్ళు రాజు కోసం పనిచేస్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు మారు వేషాల్లో తిరుగుతూ ఉంటారు. మారు వేషాల్లో తిరుగుతూ ఏం జరుగుతుంది రాజ్యంలో, ఎక్కడ చెడు జరుగుతుంది, ఎక్కడ మంచి జరుగుతుంది, ఎక్కడ ఏ బిజినెస్ పర్సన్ చాలా తప్పుగా బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నాడు, లేకపోతే ఎటు సైడ్ వాళ్ళు ఈ రాజ్యంలో ఏ ప్రాంతం వాళ్ళు శత్రు రాజ్యంతో కలిసి ఈ రాజు మీద దండెత్తే ప్రయత్నం చేస్తున్నారు, ఇటువంటివన్నీ కూడా పూసగుచ్చినట్టు రాజు చెప్పేవారు, మంచైనా చెడైనా.
కదండి వీళ్ళు వేగులు. సో వీళ్ళు ఎక్కడ ఉంటారు? రాజులో కొంత ప్రాంతంలో కాదు. ఆ రాజు తెలివైన వాడంటే మొత్తం ఈవెన్ ఆ యొక్క రాజమహల్ లోపల కూడా చాలా మందిని నియంత్రించి ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు. అది కూడా అందరితో ఒకసారి మీట్ అవడు. ఒక వేగుడికి గురించి ఒక వేగుడు ఏదైతే చెప్పాడో వేరే వేగుడు తెలియకుండా అంత నియంత్రణ ఉంచుతాడు రాజు. మొత్తం ఇన్ఫర్మేషన్ ఈయనకు తెలుస్తుంది, బట్ ఎవరికి మొత్తం ఇన్ఫర్మేషన్ యొక్క ఐడియా తెలియదు. ఈయన ఒక డెసిషన్ తీసుకుంటే అప్పుడు తెలుస్తుంది అంత, ఓ ఇది జరిగి ఉండొచ్చు అని. అంత విధంగా పరిపాలన ఉంటుంది అనమాట. సో ఏది కూడా తను తెలియకుండా జరగదు రాజ్యంలో. సో ఆ విధంగా పృథు మహారాజు పాటిస్తారు అని చెప్తున్నారు. అంతేకాకుండా ఎలా ఉంటాడంటే ఈయన ఉదాసీనంగా ఉంటాడు నిందాస్తుతులందు. మనం చెప్పుకున్నాం కదా లాస్ట్ అధ్యాయం అంతా పొగడ్తలకి ఎవరైతే బానిసలేకపోతున్నారో, ఎప్రిసియేషన్ కి పైకి పోయి ఎవరైనా కొంచెం నిందించగాని అసలు చిచ్చి చిచ్చి నేను ఇంక ఈ సర్వీసులు చేయరండి, ఎంత కష్టపడి సేవ చేస్తుంటే ఎంత మాటలు అనేస్తున్నారు అంటే ఏంటి, యు ఆర్ అటాచ్డ్ టు ద ఎప్రిసియేషన్, ఏదో వాళ్ళు ఇచ్చే ఎప్రిసియేషన్ మీద వాళ్ళు అన్న మాటలకు నువ్వు అటాచ్ అయ్యావు. అంతగాని గురువుకి భగవంతుడు సేవ చేయాలి నీకు ఎటువంటిది లేదు. ఓ వాళ్ళు ఎప్రిషియేట్ చేస్తున్నాను సేఫ్ చేస్తాను, అందరూ వావ్ మాతజీ ఎంత బాగా చేస్తున్నారు సేవ అని నేను సేఫ్ చేస్తా, బట్ ఎవరైనా క్రిటిసైజ్ చేశారా నేను చేయను ఇంక సేవ అనుకుంటే ఏంటి, మనం అటాచ్ అయిపోయాం ఆ సేవ నుంచి వచ్చే పూజ లాభ ప్రతిష్టకి. అది వేణుడి మెంటాలిటీ అని మనం చెప్పుకున్నాం కదండి. సో ఇక్కడ పృథు మహారాజ్ మెంటాలిటీ అంటే నిందాస్తుతులకి ఆసక్తుడు అవ్వడు, దానికి అతీతంగా ఉంటాడు ఆయన. సో నిందించే వాళ్ళు నిందిస్తూ ఉంటారు, పొగిడే వాళ్ళు పొగుడుతూ ఉంటారు, బట్ ఆయన చేసే అద్భుతమైన కార్యాలు ఆయన ఎప్పుడు ఆపడు. అదే చెప్తున్నారు ఆయన, రెండిటి పట్ల ఉదాసీనంగా ఉంటాడు ఆయన, చక్కగా సమభావాన్ని కలిగి వ్యవహరిస్తాడు అని చెప్తున్నారు. సో 13వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు ఆయన, ధర్మం ఎలా ఉంటుంది ఆయన రాజ్యంలో, శత్రువు కొడుకు తప్పు చేయలేదని తెలిస్తే తన్ని కూడా ఏమంటున్నారు, తన్ని శిక్షింపడు శిక్షార్హుడు కాకపోతే, అలాగే సొంత కుమారుడు శిక్షార్హుడు అయితే తను శిక్షించేంతగా ఆయన ధర్మ పరిపాలన అద్భుతంగా ఉంటుంది అని చెప్తున్నారు. 14వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఎలాగైతే సూర్యుడి యొక్క వెలుతురు అన్ని చోట్లకి కూడా ఈ మానసోత్తర మౌంటైన్ మొత్తం అంతా కూడా ప్రసరింపబోతుందో కదండి, ప్రదేశం అంతా కూడా అలాగే ప్రసరింపబోతుందో, అతను జీవించి ఉన్నంత వరకు కూడా కదండి తన యొక్క శాసనం అనేది అంతలా నిలిచి ఉంటుంది. అంటే అంత అద్భుతంగా పరిపాలిస్తాడు ఆయన కదండి. ఎలాగైతే సూర్యుని సూర్యకాంతిని వేరు చేయనట్లు పృథువుని అతని యొక్క శాసన శక్తిని ఎవరు కూడా వేరు చేయలేరు. సో ఇంత అద్భుతంగా పరిపాలిస్తాడు ఆయన. మనం చెప్పుకున్నాం స్టార్టింగ్ లో బ్రాహ్మణులు వైష్ణవుల్ని శస్త్రం ద్వారా ఆయన కంట్రోల్ చేస్తాడు, సారీ శాస్త్రం ద్వారా కంట్రోల్ చేస్తాడు. వాళ్ళ పట్ల శస్త్రం ఉపయోగించడు ఆయన, వాళ్ళకి శాస్త్రమే, శాస్త్రం ద్వారా వాళ్ళని కంట్రోల్ చేస్తాడు. ఎవరైతే శాస్త్రం ద్వారా కంట్రోల్ అవ్వట్లేదు వాళ్ళ పట్ల ఏం చేస్తాడు, శస్త్రం దండన, అప్పుడు వాళ్ళ పట్ల దండన అనేది ఉపయోగిస్తాడు. ఆ విధంగా ఆయన శాసన శక్తిలో అందరూ కూడా ఏమవుతున్నారు, చాలా ఉత్తమమైన మార్గంలో ఉన్నారు. సో ఎవరు కూడా ఆయనకు శాసనాన్ని ధిక్కరించే అధికారం ఎవరికి లేదు, అంత సాహసం ఎవరు చేయలేరు ప్రజలెవరు కూడా. ఇంకేమని చెప్తున్నారు, సో ఇంక ఇది అయిపోయింది. సో 15 నుంచి 19 వరకు కూడా ఆయన యొక్క రాజు కింద ఏం అద్భుతమైన కార్యక్రమాలు చేస్తాడు. సో ఇవి ఇంకా ఇందాకడ ఏంటండి, ఏ విధంగా ఎంత ఉత్తమంగా దేవీ దేవతల క్వాలిటీస్ తో పోల్చి చెప్పారు వాళ్ళు పొగిడారు. ఇప్పుడు ఏంటంటే ఉత్తమమైన రాజు జనరల్ పబ్లిక్ తో కూడా తన యొక్క పర్సనల్ బిహేవియర్ ఎలా వ్యవహరిస్తాడు కదండి, ఇటువంటి విధంగా తన బిహేవియర్ ఉంటుంది వేరే వాళ్ళతో సిటిజన్స్ తో అయినా ఎలా వ్యవహరిస్తూ ఉంటాడు అవన్నీ చెప్తున్నారు. సో ఏం చేస్తున్నాడు తన కార్యక్రమాలతో అందరికి కూడా ఏం చేస్తాడు ఆయన, అందరి మైండ్స్ ని కూడా ఆనందింప చేస్తాడు అనమాట. సో వాళ్ళందరూ చాలా సంతోషపడతారు అతని రాజు కింద తీసుకోవడానికి, ఎందుకని ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎంతో ఆదరంగా చూస్తాడు. ఏమంటున్నాడు ఆయన, సర్వత సత్యసంధుడై ఉంటాడు, ఎప్పుడు కూడా సత్యసంధత అంటే ఏంటి, సత్యాన్నే పలుకుతూ ఉంటాడు కదండి. సో ఇది చాలా అద్భుతమైన క్వాలిటీ. అబద్ధం చెప్పడం చాలా ఈజీ అండి, సత్యం చెప్పడం చాలా కష్టం. అయినా అది ఆచరించిన వాడే ధర్మ మార్గంలో ఉన్నవాడు కదండి. కొంతమంది ఊరికే అబద్ధాలు చెప్పేస్తారు, ఎందుకు చెప్తారు వాళ్ళకి అర్థం కాదు కదండి, ఏదో దానికి ఒక రీజన్ అంటే ఆపాదిస్తారు, బట్ అది రాంగ్ మెంటాలిటీ కదండి. సో సత్యసంధత, ఆయనకి సత్యాన్నే పలుకుతాడు అనమాట ఆ రాజుగారు. ఇంకోటి ఏంటి, దృఢవ్రత, చాలా దృఢమైన నిశ్చయం కలిగి ఉన్నాడు. సో అంటే ఏదైతే ఆయన ఆశయం పెట్టుకున్నాడో దాని పట్ల చాలా దృఢ నిశ్చయం, అంటే ఏదో ఎవరు ఏదో అనేసారనో పరిస్థితులు సహకరించట్లేదు అనేది ఎక్స్క్యూజ్ అవటం ఉండదు, తను నిశ్చయించుకున్నట్టు చాలా అద్భుతంగా దాన్ని చేస్తాడు. ఇంకేం చేస్తూ ఉంటాడు ఏంటి ఆయన, బ్రాహ్మణత్వాన్ని అభిమానించి ఇతడు
వృద్ధులకు సేవ చేస్తాడు. సో బ్రాహ్మణత్వాన్ని అభిమానించడం అంటే ఏంటి, బ్రాహ్మణుల్ని వైష్ణవుల్ని ఆయన చక్కగా గౌరవంగా సగౌరవంగా చూసేవాడు ఆయన కదండి. సో ఎవరి ఏ రాజు పట్ల అయితే బ్రాహ్మణులు వైష్ణవులు సంతోషంగా ఉన్నారో ఆ రాజుకి అప్పజయం అనేది ఉండదు, అపజయం అనేది ఉండనే ఉండదు. అంత అద్భుతమైన వరాలు వాళ్ళు కురిపిస్తారు. మనం చూసాం అంగ మహారాజు అడక్కండానే పుత్రుడి కోసం వాళ్ళు ఎంతో ప్రయత్నం చేశారు. సో అంగ మహారాజు చెప్పకుండా వెళ్ళిపోయిన ఆయన కోసం ఎంతో గాలించారు కదండి. సో ఇది ఒక బ్రాహ్మణుడు వైష్ణవుడు ఒక ఉత్తమమైన రాజు పట్ల చూపించే అసాధారణమైన కరుణ. అది జనరల్ గా అందరికి లభించదు, కానీ ఎవరైతే ఉత్తమమైన రాజుకి చాలా చాలా తొందరగా ఇవన్నీ వరాలు దొరుకుతాయి. ఈయన కూడా ఎలాగైతే అంగ మహారాజు ఎలా ఉండేవాడు, ఈయన కూడా ఎంతో అద్భుతంగా బ్రాహ్మణుల్ని వైష్ణవుని చక్కగా అభిమానించి వాళ్ళు గౌరవించేవాడు. అంతేకాకుండా వృద్ధ సేవక, వృద్ధుల్ని సేవించేవాడు. ప్రభుపాద గారు చాలా అద్భుతంగా చెప్పారు, వృద్ధులు రెండు రకాలు కదండి. ఒకటి మన వయసు అయిపోతున్న కొద్ది వృద్ధులు అవుతాం, ఇంకోటి ఏంటి జ్ఞాన వృద్ధులు కదండి. సో ఈ మొదటిది ఎవరైనా అయిపోతారు కదా, మొదటిదానికి ఏమైనా కష్టపడాలా పెద్దగా, ఏమండి వయో వృద్ధులు పెద్ద కష్టపడాలా, వయసు ఆటోమేటిక్ గా పెరిగిపోద్ది మనం వద్దనుకున్నా కదండి. స్వీట్ 16 లో ఉండాలండి, నేను స్వీట్ 16 ఉన్నా అంటే అవుద్దా, జరిగే పని అది వెళ్ళిపోతూ ఉంటది. ప్రతి సంవత్సరం ఒక్కొక్క పుట్టినరోజు అవుతున్న కొద్దీ ఒక్కొక్క సంవత్సరం ముసలైపోతూనే ఉంటాం కదండి. ఒక్కొక్క సంవత్సరం కాలు సరిపో నోట్లకి వెళ్ళిపోతున్నాం, ఇది జరుగుతూనే ఉంటుంది. ఇంకొకటి ఏంటి జ్ఞాన వృద్ధులు. ఏం జ్ఞాన వృద్ధులు అవ్వాలి, ఎందులో జ్ఞానం అవ్వాలి, ఇంకా ఎక్కడ బాగా అద్భుతంగా ఇంద్రియ తృప్తి దొరుకుతుంది, అటువంటి జ్ఞానం వృద్ధి చేసుకున్న వారి జ్ఞాన వృద్ధుల ఆధ్యాత్మిక జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం అంటే భగవంతుడి గురించి వినడం, భగవంతుడి గురించి తెలుసుకోవడం, భగవంతునికి సంబంధించిన జ్ఞానం కదండి. అది భగవద్ విజ్ఞానం, జీవుడికి భగవంతుడికి మధ్య ఉన్న జ్ఞానం, భగవంతుడి గురించి, భగవంతుని ఐశ్వర్యాల గురించి, భగవంతుని వివిధ శక్తులు ఏ విధంగా పనిచేస్తున్నాయి. సో అటువంటి శక్తులు నన్ను ఏ విధంగా నియంత్రిస్తున్నాయి, ఒకవేళ నేను ఆయన శరణాగతి పొందపోతున్న పరిస్థితి ఏంటి, ఆయన అద్భుతమైన భక్తుల యొక్క వివరాలు ఏంటి, ఆ లీలలు ఏంటి, ఈయన అవతారాలు ఏంటి, ఈయన ఏ విధంగా ఉంటాడు, స్వభావంలో ఏం చేస్తూ ఉంటాడో ఆయనకి సంబంధించిన ప్రతిదీ కూడా తెలుసుకుని ప్రయత్నం చేస్తూ ఉంటే జన్మ కర్మచ మే దివ్యం. కేవలం శరీరం వృద్ధం అయిపోతే పెద్ద ఉపయోగం ఏమి లేదు, కానీ ఈ విధంగా భగవద్ విజ్ఞానంలో వృద్ధి అయ్యి ఏమవుతాం మనం, భక్తిని కనుక ఆచరించగలిగితే చాలా అద్భుతమైన విషయాలు జరుగుతాయి. సో ఇక పృథు మహారాజు ఇద్దరు పట్ల కూడా చాలా సేవలు చేస్తూ ఉన్నాడు ఆయన. తర్వాత శరణ్య, ఆశ్రయింపదగినవాడు కదండి. సో ప్రజలు అనుకోవాలి ఈ రాజుని మనం శరణాగతి పొందితే ఇతన్ని సేవ సరెండర్ లో ఉంటే మనకి సుఖంగా ఉండగలం. అయ్యో హరే కృష్ణ వినిపిస్తుందా? హరే కృష్ణ వినిపిస్తుందండి ఇప్పుడు? నాది కరెంట్ పోయింది, కరెంట్ పోయింది, ఇంటర్నెట్ కనెక్ట్ డిస్కనెక్ట్ అయింది. ఓకే సో ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం మనం, ఓకే వృద్ధులు. సో జ్ఞాన వృద్ధులు అలాగే వయో వృద్ధులు. వయో వృద్ధులు ఎవరైనా అవుతారు, ఈ భగవద్ విజ్ఞానంలో మనం కనుక వృద్ధులు అవ్వగలిగితే ఓన్లీ వృద్ధులు అవటమే కాదు దాన్ని ఆచరించగలిగితే తెలుసుకునే జ్ఞానాన్ని మనం చాలా అద్భుతంగా మన జీవితం అనేది ఉంటుంది. అలాగే ఈయన ఏం చేస్తున్నాడు, ఆయన ఎల్లరికీ కూడా గౌరవం ఇచ్చేవాడైనా, దీన వత్సలుడు, ఎవరైతే దీనులో కదండి వాళ్ళందరికీ కూడా చాలా ప్రేమగా వాళ్ళని ఆదరిస్తాడు. ఆశ్రయింపదగిన వాడు, ఎవరైతే ఆయన ఆశ్రయం కోరుకునే వారందరూ కూడా ఈయన ఆశ్రయంలో ఉంటే సుఖంగా ఉంటామని అందరికీ నమ్మకంగా ఉండేది. ఇంకా ఏం చేస్తున్నాడు చూద్దాం. మాతృభక్తి పర శ్రీషు ప్రత్యామర్దైవాత్మన ప్రజాసు పితృవత్ స్నిగ్ధ కింకరో బ్రహ్మవాదినాం. పరశ్రీలను ఈ రాజు మాతృభావంతో గౌరవించుచు భార్యను తన దేహములో అర్ధభాగముగా పరిగణించును. ప్రజలకు కన్న తండ్రేయుండు నితడు భగవన్ మహిమను ప్రచారం చేయ భక్తులకు కింకరుడై వర్తించును. కింకరుడు అంటే సేవకుడు కదండి, రైట్.
దేహి నామాత్మవత్ ప్రేష్ట సుహృదాం నంది వర్ధన ముక్త సంగ ప్రసంగోయం దండపానిర సాధుషు. దేహదారులకు జీవులందరి ఎడై రాజు తన ప్రియ తన వలె ప్రియమును కలిగి ఉండును. బంధువుల ఆనందమును ఇతడు ఎల్లప్పుడూ వృద్ధి చేయను. ముక్త పురుషులతో సన్నిహితముగా సాహచర్యం నెరపు ఇతడు నేరస్తులను శిక్షింపగలడు. ఆ అయంతు సాక్షాత్ భగవత్ సహ కూటస్థాత్మా కలవ్యావతీర్ణ యస్మిన్న విద్యా రచితం నిరర్ధకం పశ్యంతి నానాత్వమపి ప్రతీతం. ఈ రాజు ముల్లోకములకు అధీశ్వరుడు మరియు సాక్షాత్తుగా భగవాను చేతనే శక్తి ప్రదానం కావింపబడినవాడు. నిర్వికారుడైన ఇతడు భగవానుని శక్త్యావేశ అవతారము. ముక్త పురుషుడును పరమ విద్వాంసుడును అయినందున ఇతడు అవిద్యారచితమైన సమస్త భౌతిక వైవిధ్యమును నిరర్ధకమని భావించును. అయం భువో మండలమోదయాద్రే గోత్రైక వీరో నరదేవనాథ ఆస్థాయ జైత్రం రథమాత్త చాపః పర్యస్యతే దక్షిణతో యథార్కః. అద్వితీయ పరాక్రమశాలి వీరుడు అయిన ఈ రాజుకు ప్రతిద్వంద్వి ఉండవోడు. అజేయమగు శాపమును హస్తమున ధరించి దక్షిణాభిముఖముగా స్వీయ చర్చలో తిరుగు సూర్యుని వల్లే గోచరించు చూతడు తన జైత్య రథమున భూమండలమును పర్యటించగలడు. విజయలక్ష్మి మాతాజీ 17 చదవండి, 18 లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ, సో 19 చందన మాతాజీ చదవండి. 19 రెండు పారాగ్రాఫ్లు ఉన్నాయి, మొదటి పారాగ్రాఫ్ చందన మాతాజీ, రెండోది మల్లీశ్వరి మాతాజీ చదవండి. 20 గీతా శ్రీకాంత్ మాతాజీ మొదటి పారాగ్రాఫ్, రెండో పారాగ్రాఫ్ రాధా మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. భాష్యంపై స్త్రీల ప్రతిపాదులు వారికి జై. విద్వాంసుడైన వాడు భార్యను తప్ప ఇతర స్త్రీలందరినీ మాతృభావముతో కాంచును. ఇతరుల సొమ్మును రహదారి పైన గల చెత్త వలె చూచును. ఇతరులను తన వలె గౌరవించును. విద్వాంసుని ఇట్టి లక్షణములను చాణక్య పండితుడు వర్ణించి ఉండెను. విద్య యొక్క ప్రామాణికత ఈ విధముగా నుండవలెను. విద్య అనగా కేవలం డిగ్రీలు పొందటం మాత్రమే కాదు, తన జీవితంలో నేర్చిన దానిని మనుజుడు ఆచరించి చూపవలెను. ఇట్టి మహల్లక్షణములు కృతు మహారాజు జీవితంలో ప్రస్ఫుటముగా గోచరించెను. తాను రాజైనప్పటికీ అతడు భగవద్భక్తులకు కింకరుని వలె వర్తించెను. భక్తుడు రాజప్రాసాదమునకు ఎగినచో వైదిక మర్యాద ప్రకారము రాజు తన ఆసనమును వెంటనే అతనికి ఒసగవలెను. బ్రహ్మవాదిన మన పదం ఇచ్చడు ప్రధానమైనది. బ్రహ్మవాది అను పదము భగవద్భక్తులను సూచించును. బ్రహ్మము, పరమాత్ముడు, భగవానుడు అనునవి పరబ్రహ్మము యొక్క వివిధ తత్వములు. ఇక ఆ పరబ్రహ్మము సాక్షాత్ శ్రీకృష్ణునిలో భగవద్గీతలో 10-12 అర్జునుడు ఈ విషయమును అంగీకరించి ఉన్నాడు. పరం బ్రహ్మ పరం ధామ కనుక బ్రహ్మవాదినాం అను పదము కృష్ణ భక్తులను సూచించుచున్నది. రాజ్యం ఎల్లప్పుడూ భగవద్భక్తులను సేవింపవలెను. అంతేగాక ఆదర్శనీయమగు ప్రభుత్వము భక్తుల ఆదేశానుసారమే నడుపవలెను. ఋతు మహారాజు ఈ సిద్ధాంతమును అనుసరించిన గనుక మిగులు ప్రశంసింపబడెను. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ. దండవత్ ప్రణామ్ అండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. దేహిన అను పదము దేహదారులను సూచించును. జీవులు 84 లక్షల సంఖ్యలో గల వివిధ దేహములను కలిగి ఉన్నారు. ఆ జీవులందరినీ రాజు తన వలననే గాంచను. కానీ నేటి కాలమున నామమాత్ర రాజులు, దేశాధినేతలు, ఇతర జీవులను తమ వలె భావింపరు. వారిలో ఎక్కువ మంది మాంసాహారులే ఉండరు. ఒకవేళ మాంసాహారులు కాకపోయినను ధర్మాత్ములని పుణ్యాత్ములని ప్రదర్శించుకును తమ రాజ్యమైన గోవదను మాత్రము అనుమతించరు. పాపులకు అంటే దేశాధినేతలు నిజమును ఎన్నడను లోకప్రియులు కాజాలరు. ఈ శ్లోకంలోని మరి యొక్క ముఖ్య పదము ముక్త సంఘ ప్రసంగ అన్నది మృత మహారాజు ఎల్లప్పుడూ ముక్త పురుషులతో సాంగత్యము నేర్పినట్లు అది సూచించున్నది. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. శిల ప్రతిపాదన వారి వాషం శిల ప్రతిపాదన వారికి జయ.
ఈ స్థుతులను గాంచుచున్న గాయకులు పృథు మహారాజు యొక్క దివ్య గుణమును వర్ణించుచున్నారు. ఈ గుణములనియు సాక్షాత్ భగవాన్ అను పదములతో అనుగ్రహింపబడినవి. పృథువు సాక్షాత్గా భగవంతుడేనని తత్కారణంగా అతడు అనంత కళ్యాణ గుణములను కలిగి ఉన్నాడని సూచించును. భగవత్ అవతార పైనందున అతని అతని మహర్గుణములతో సమానమైన గుణములను ఎవరిను పొంద జాలరు. భగవానుడు షట్ విభూత సంపన్నుడు. పృథువు కూడా దేవదేవుని షడ్ విభూతులను ప్రదర్శించగలిగే శక్తి సామర్థ్యములను కలిగి ఉండను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరు? మల్లేశ్వరి మాతాజీ చదవండి. ఓకే ఓకే ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే. కూటస్థుడు, నిర్వికారుడు అను పదము కూడా ప్రధానమైనది. జీవులలో నిత్యముక్తులు, నిత్యబుద్ధులు, నిత్యబద్ధులు అనేది రెండు రకముల వారు కలరు. నిత్యముక్తుడు దేవదేవుని నిత్య దాసుడనడి తన స్థితిని ఏనాడనూ మరువడు. ఈ స్థితిని మరువక తాను భగవదంశనని ఎరుగియుండువాడే నిత్యముక్తుడు. అటువంటి నిత్యముక్తుడకు జీవుడు పరమాత్మనికి ప్రాతినిధ్యము వహించును. వేదములలో నిత్యో నిత్యానాం అని తెలుపబడినది. కనుక తాను పరమ నిత్యుని అంశయని నిత్యముక్త జీవుడు ఎరిగియుండును. అటువంటి స్థితిలో నిలిచినందున అతడు భౌతిక జగత్తును భిన్న దృష్టిలో గాంచును. నిత్యబద్ధుడకు జీవుడు భౌతిక వైవిధ్యమును నిజముగా వైవిధ్యమున్న దానిగా చూచును. కానీ బద్ధజీవుని దేహము కేవలము వస్త్రము వంటిదిగా భావింపబడినదని ఈ సందర్భమున మనం గుర్తు చేసుకున్నవలన మనుజుడు పలు విధములుగా వస్త్రాలంకరణం చేసుకునవచ్చును. కానీ విద్వాంసుడు ఆ వస్త్రమును ఏమాత్రము పరిగణింపడు. ఈ విషయమును గురించి భగవద్గీత 5వ అధ్యాయం 18వ శ్లోకమందు ఇట్లు తెలుపబడినది. విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకయచ పండిత సమదర్శన. పండితుడైన వాడు నిజమైన జ్ఞానమును కలిగి ఉండటచే విద్యావినయ సంపన్నుడు బ్రాహ్మణుని గోవును ఏనుగును శునకమును శునక మాంసమును తినుబానిని సమానముగా చూచును. ఈ విధముగా పండితుడు జీవును బాహ్యముగా ఆచ్ఛాదించి ఉండేటి వస్త్రములను గాంచక ఆ వివిధ వస్త్రములలోనున్న విశుద్ధాత్మను చూచుచు ఆ వస్త్రములన్నయోను అవిద్యచే సృష్టింపబడినమని అవిద్య రచితం ఎరిగియుండును. శక్యావేశ అవతారమైనందున పృథువు తన ఆధ్యాత్మిక స్థితిని విడలేదు. అందువలన అతడు భౌతిక జగత్తును సత్యమని భావించే అవకాశమే లేదు. అరే అరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. భాష్యము బై శ్రీల ప్రభువా శ్రీల ప్రభువాదుల వారికి జై. సూర్యుడు ఒక స్థానంలో నిలిచి ఉండక దేవదేవునిచే నిర్దేశింపబడిన కక్షలో పరిభ్రమించునని ఈ శ్లోకంలోని యథార్థః అను పదం సూచించుచున్నది. ఈ విషయము బ్రహ్మ సంహితలోను మరియు శ్రీమద్ భాగవతం నందలి ఇతర భాగంలోను ధృవపరపబడినది. సూర్యుడు సెకనుకు 16,000 మైళ్ళ వేగంతో తన కక్షలో పరిభ్రమించునని భాగవతంలోని పంచమ స్కందమున తెలుపబడినది. అదేవిధంగా బ్రహ్మ సంహిత యస్య జ్ఞాయ భ్రమతి సంభృత కాల చక్ర అని చెప్పబడినది. అనగా భగవద్ ఆజ్ఞచే సూర్యుడు స్వీయ కక్షలో తిరుగుచున్నాడని భావం. సారాంశమేమనగా సూర్యుడు ఒక స్థానంలో స్థిరముగా లేడు. ఇక పృథు మహారాజు యొక్క శాసనము ప్రపంచమంతటను విస్తరింపగలదని ఇచ్చట సూచితమైనది. సూర్యరశ్మి మొదటిగా కనబడేది హిమాలయ పర్వతములు ఉదయాచలము లేదా ఉదయాద్రి అని పిలువబడును. పృథు మహారాజు రాజ్య శాసనము హిమాలయములకు సముద్ర పర్యంతం కూడా వ్యాపించి ఉండునని ఇచ్చట సూచించబడినది. అనగా అతడు సమస్త లోకమును పాలింపగలడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. ఈ శ్లోకమున పరదేవ అనున్నది మరి ఒక ముఖ్యమైన పదం. అడచిన శ్లోకంలో వివరించినట్టు యోగ్యుడైన రాజును అతడు పృథువే కావచ్చును లేదా ఆదర్శనీయుడకు రాజుగా రాజ్యం నేలుడి ఇంకొక రాజు కావచ్చును. నరరూపమున గల దేవునిగా అవగతము చేసుకునవలను. వైదిక విధానమును అనుసరించి రాజును దేవదేవునిగా గౌరవించవలను. ఏలైనా ప్రజలకు రక్షణము నొసుకు నారాయణునికి అతడు ప్రాతినిధ్యం వహించుచున్నాడు. కనుక అతడు నాథుడి యజమాని. సనాతన గోస్వామి కూడా నవాజ్ హుస్సేన్ షాను అతడు మహమ్మదీయుడైనను నరదేవునిగా గౌరవించను.
కనుక రాజు లేదా ప్రభుత్వ అధినేత ప్రజలు తనను వరదేవునిగా అర్చించు రీతి సమర్థవంతముగా రాజ్యము నీలగలవాడై ఉండవలను. రాజాధినేతకు లేదా ప్రభుత్వాధినేతకు అదే పూర్ణత్వ స్థితి కాగలదు. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారు, 17వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఆయన వేరే యొక్క స్త్రీలను ఎలా చూసేవాడు, ఆయన మాతృభావంతో చూసేవాడు. మాతృభక్తి పరశ్రేషు కదండి. సో అందుకనే మన ఇస్కాన్లో అందరిని ఏమని పిలుస్తామనో మాతాజీ అని పిలుస్తాం. ఎందుకంటే తల్లి గారితో కదా ఏమని చెప్తారు శాస్త్రాలు, భార్యను తప్ప మిగతా వాళ్ళందరినీ తల్లిలాగా ఆదరించాలి కదండి. అప్పుడే వాళ్ళకి వాళ్ళ పట్ల ఎటువంటి తప్పుడు భావంతో మనం చూడం వాళ్ళని కదండి, తల్లి భావంతో వాళ్ళని ఆదరించాలి. సో రాజు ఏం చేస్తున్నాడు, ఈ యొక్క రాజ్యంలో ఉన్న స్త్రీలందరి పట్ల కూడా ఎంతో మాతృభావంతో వాళ్ళందరినీ కూడా గౌరవిస్తున్నాడు. ఎప్పుడైతే మాతృభావంతో ఒకళ్ళని ఒక స్త్రీని మనం చూసినప్పుడు ఎంతో గౌరవప్రదంగా చూస్తాం, ఆ స్త్రీకి మనం అపకారం చేసే అవకాశమే లేదు కదండి. అలాగే భార్యని ఆయన ఎలా చూసుకుంటున్నాడు, తన దేహంలో అర్ధ భాగంగా పరిగణించాడు. అంటే అంత విధంగా ఆవిడకి గౌరవ మర్యాదలు అన్ని ఇచ్చాడు రాజ్యంలో ప్రజలతో వాళ్ళందరు, అంత విధంగా తనతో కూడా తన భార్యకి కూడా అంతే గౌరవంగా వాళ్ళు వ్యవహరించేవారు. ఆవిడ కూడా ఎంతో అద్భుతంగా ఆయనకి అన్ని విధాలు ఎలా సహకరించింది అన్నది మనకి వచ్చే అధ్యాయంలో వస్తుంది. ఆవిడ పృథు మహారాజు ఎప్పుడైతే మళ్ళీ అజయన్ ప్రపంచానికి వెళ్ళిపోతారో అప్పుడు అర్చిమాత యొక్క గొప్పతనం మనకి ఇప్పుడు అర్థమవుతుంది. పృథు మహారాజు ఎందుకు ఆయనకి సగభాగం ఇవ్వాల్సి ఇచ్చారు, అంత ఆదరణ ఎందుకు ఇచ్చారంటే ఆవిడ అంత అద్భుతంగా వ్యవహరిస్తుంది పృథు మహారాజు యొక్క సేవలు ఆవిడ, అది మనకు వస్తుంది. సో ఈయన కూడా ఏం చేశారు, ఆవిడని తన దేహంలో అర్ధభాగాన్ని ఆవిడకి ఇచ్చారు. అలాగే ఇంకా ప్రజలందరిని ఎలా చూసుకుంటున్నాడు, ఆయన కన్న తండ్రి వలె ఆయన ఏం చేస్తున్నాడు, వాళ్ళందరినీ కూడా చక్కగా ఆదరిస్తున్నాడు. ఇంకొకటి ఏం చెప్తున్నారు, ఇంకొక అద్భుతమైన విషయం ఇది, ఎవరైతే కింకరహ ఎవరైతే భగవంతుని యొక్క సేవకులు, ఎవరైతే భగవంతుని యొక్క మహిమలను ఎవరైతే కీర్తిస్తూ ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి ఈయన ఎలా వ్యవహరించేవాడు, వాళ్ళ పట్ల కింకరుడు, వాళ్ళ సేవకుడి కింద వ్యవహరించేవారంట. ఇది చాలా అద్భుతమైన విషయం మనకి తెలియచేస్తున్నారు ఆయన కదండి. సో ఒక్కోసారి మనం అనుకుంటాం కొన్ని కొన్ని మేనేజరల్ యాక్టివిటీస్ అలా చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా అనుకుంటాం కదండి మనకేదో పెద్ద పొజిషన్ వచ్చేసిందని, కానీ మనం ఎప్పుడైతే మేనేజర్ యాక్టివిటీస్ ఏదైతే చేస్తున్నాం, లేకపోతే భౌతిక పరంగా ఎవరైనా ఏదైనా మేనేజ్ చేస్తున్నారు, ఆ యొక్క అడ్మినిస్ట్రేటివ్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళు భగవంతుని యొక్క మహిమలను కీర్తించే వారి పట్ల ప్రచారం చేసే వారి పట్ల ఎలా ఉండాలి, వాళ్ళ కింకరహ వాళ్ళ సేవకుల్లాగా వ్యవహరించాలి. ఇది మనం పృథు మహారాజు నుంచి చాలా తెలుసుకోవాల్సిన అద్భుతమైన విషయం. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు, విద్వాంసుడైన వాడు భార్యను తన తప్ప ఇతర స్త్రీలను మాతృభావంతో చూస్తారు. అంటే తెలివైన వాడు ఏం చేస్తారు, బుద్ధిమంతుడైన వాడు వేరే స్త్రీలందరినీ కూడా గౌరవప్రదంగా మాతృభావంతో చూస్తారు. సో అలాగే ఇతరుల వస్తువులు కూడా ఎవరు తీసుకోరు. ఇదివరకు రోజుల్లో ఎవరైనా రోడ్డు మీద వస్తువు పడిపోతే మళ్ళీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళందుకు అక్కడే ఉండేది కదండి. సో మళ్ళీ ఎవరు ఇప్పుడు అలా ఉంటుందా, మన కింద పడి వెనక్కి తిరిగే లోపలనే ఉంటుంది ఆ వస్తువు మళ్ళీ. సో ఇప్పుడు అలా ఉంది ఎందుకంటే ఎవరు కూడా ధర్మాన్ని ఆచరించడానికి ఎవరికి అంత చైతన్యం లేదు, కానీ అప్పట్లో అంత అద్భుతంగా ఉండేది అనమాట అదే చెప్తున్నారు. ఇంకోటి ఏంటి, ఇక్కడ ప్రభుపాద గారు చెప్తున్నారు విద్య అనగా కేవలం డిగ్రీలు పొందటమే కాదు, ఏంటి జ్ఞానం విజ్ఞానం అవ్వాలి కదండి. ఇప్పుడు భాగవతం చదవడానికి కూడా ఎన్నో ఉన్నాయి, ఆన్లైన్ లోనే వేదాభ్యాస దొరికేస్తుంది, ఎవరైనా పుస్తకం ఉంటే పీడిఎఫ్ షేర్ చేసేయచ్చు మనకి, మనం చదివేసుకోవచ్చు. భాగవతం లెక్చర్స్ యూట్యూబ్ లో అన్లిమిటెడ్ గా దొరుకుతున్నాయి, ఇప్పుడు అవన్నీ వినేయచ్చు, రాసేసుకోవచ్చు, ఇంత పెద్ద మహాభారతాలు రాసేయచ్చు, కానీ మనలో ఎటువంటి మార్పు రావట్లా, ఏమైనా ఉపయోగం ఉంటుందా చెప్పండి. మన ప్రవర్తనలో, మన డీలింగ్స్ లో, మన చేతనలో ఏం మార్పు రావట్లా, ఏమైనా ఉపయోగం అండి? ఏం ఉపయోగం ఉండదు మాతాజీ, ఏం ఉపయోగం ఉండదు, సున్నా, అంతా సున్నా. జ్ఞానం విజ్ఞానం కింద మారాలి కదండి. ఈ రోజు 10 విషయాలు విన్నాం, కనీసం ఒక్కటైనా మారే ప్రయత్నం చేయాలి. నేను రోజుకి 10 గంటల క్లాసెస్ వింటానండి. వెరీ గుడ్, 10 గంటల క్లాసెస్ లో మినిమం 10 విషయాలైనా నీకు గుర్తుంటాయి కదా. కేవలం విని వదిలేస్తున్నావా, ఆచరించే ప్రయత్నం చేస్తున్నావా కదండి. ఇది చాలా ఇంపార్టెంట్. శ్రద్ధగా శ్రవణం చేసిన వాడికి మారాలి అనిపిస్తుంది, డెఫినెట్ గా మారుతాడు. ఎవరైతే శ్రవణం చేస్తున్నాం కదా, కౌంట్ కోసం చేయమన్నారు కాబట్టి చేస్తున్నాం, అంటే వాళ్ళకి మార్పు రాదు. ఎవరైతే శ్రద్ధగా శ్రవణం చేస్తున్నారో అది ఎలా ఉంటుంది అంటే పాయింట్ వెళ్ళి వాళ్ళకి తగులుతుంది,
ఎస్, ఎందుకు నేను మారట్లేదు? పదే పదే భాగవతం దీని గురించి చెప్తోంది, పూజ లాభ ప్రతిష్ట కోసం నువ్వు భక్తి చేయవద్దని పదే పదే చెప్తుంటే మళ్ళీ నేను అదే ఎందుకు ఎత్తుకుంటున్నాను? భక్తిలోకి వచ్చి మళ్ళీ బురద ఎందుకు ఎత్తుకుంటున్నాను కదండి? భక్తిలో కూడా బురద ఎందుకు ఎత్తుకుంటున్నాను నేను? మాలిన్యం ఎందుకు ఎత్తుకుంటున్నాను భక్తిలో కూడా అని తెలుస్తుంది. ఈ పదే పదే భాగవతం వింటే వల్ల మనకు మారాలి, మనలో మార్పు రావాలి. ప్రభుపాద గారు అదే చెప్తున్నాడు, మన జీవితంలో నేర్చిన దాన్ని మనుషుడు ఆచరించి చూపాలి కదండి, ఆచరించాలి. పృథు మహారాజ్ జీవితంలో ప్రస్ఫుటంగా గోచరించాయి, ఆయన కేవలం చెప్పట్లా. ఎవరైతే భాగవత్ ప్రచారం చేసిన వాళ్ళ కింకరుడు సేవకుల్లాగా అలపట్ల వ్యవహరిస్తున్నాడు ఆయన కదండి. ఎవరైతే జ్ఞాన వృద్ధులు వాళ్ళని చక్కగా సేవిస్తున్నాడు ఆయన కదండి. సో ఈ విధంగా మనం ఆచరించి చూపాలి. ఇంకోటి ఏమని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాద గారు, ఇక్కడ చెప్తున్నారు ఎవరైతే భక్తులు రాగానే మనం ఏం చేయాలి, వాళ్ళని గౌరవంగా ఆహ్వానించాలి. శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆ యొక్క స్నేహితుడైన బ్రాహ్మణుడు రాగానే తన శయ్య మీద కూర్చోపెట్టి తన రాణులందరూ కలిపి సేవ చేస్తారు. మనకి భగవంతుడు అలా చేయాల్సిన అవసరం లేదు, కానీ మనకు చూపిస్తున్నాడు నేనే చేస్తానయ్యా, నువ్వు ఎందుకు చేయవు కదండి. నారదముని వచ్చినప్పుడు స్వయంగా కృష్ణుడు కూర్చున్న యొక్క సింహాసనం మీద నారదముని కూర్చోపెట్టి ఆయనకు అర్ఘ్యపాద అన్ని కూడా చేస్తాడు సేవలైన. ఎందుకు చేస్తున్నారు? ఎద్ ఆచరతి శ్రేష్ఠ, మనం చూసి నేర్చుకోవాలి మారాలి అని కదండి. కొన్ని కొన్ని ఆయన చూపించి వెళ్తాడు, ఆయన ఈ విధంగా నడుచుకోరా బాబు బాగుపడతాం కదండి. అలాగే కేవలం జ్ఞానం సంపాదించి సంపాదించి ఓకే ఇవంట రూల్స్ అవంట రూల్స్ ఎన్ని రూల్స్ కలెక్ట్ చేస్తావు, అందులో ఒక్కటైనా పాటిస్తున్నావా? మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే మనం ఏం చేయాలండి? తెలుసుకున్న వాటిని పాటించే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ప్రభుపాద గారు చెప్తున్నారు ఈ విధంగా, ఈ యొక్క భక్తులు అంటే ఎవరిక్కడ అంటే ఈ యొక్క బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది సబ్జెక్ట్. ఎవరైతే భగవాన్ గురించి అర్థం చేసుకున్నారో వాళ్ళే పరిపూర్ణమైన భక్తులు. వాళ్ళని ఎప్పుడు కూడా మనం చాలా సాధారణంగా వాళ్ళని గౌరవించాలి. గౌరవించడం అంటే వాళ్ళ టైము కదండి, వాళ్ళ మాట, వాళ్ళ ఇన్స్ట్రక్షన్, ప్రతిదాన్ని గౌరవించాలి కదండి. సో ప్రతిదాన్ని గౌరవించాలి. వాళ్ళు చెప్పినట్లు పద్ధతిలో ఒక్కటైనా పాటించే ప్రయత్నం చేస్తే మన జీవితం సార్థకం అవుతుంది. సో 18వ శ్లోకంలో ఇంకా ఏం చెప్తున్నారు? సో దేహినాం, రాజుకి ప్రజ అంటే కేవలం మానవులే ప్రజలు కాదు, తన రాజ్యంలో ఉండే ప్రతి ఒక్క లివింగ్ ఎంటిటీ ప్రజ కిందే లెక్క. నేను మనుషులందరినీ బాగా కాపాడిస్తాను, బట్ జంతువులకి పర్మిషన్ ఇచ్చేస్తాను జంతువు వద్దకి అంటే అతను ఉత్తమమైన రాజు కానే కాదు. సో పృథు మహారాజు ఎలా ఉండేవారు? దేహినాం, దేహదారులైన జీవులందరికీ కూడా, తన రాజ్యంలో అందరికీ కూడా తల ప్రేస్త ప్రియంగా భావించే విధంగా తను వ్యవహరించేవాడు. ఇంకేమంటున్నారు? బంధువుల ఆనందాన్ని ఆయన ఎప్పుడు కూడా నందివర్ధన అంటే ఆనందాన్ని ఇచ్చేది కదండి, ఆనందాన్ని ఇచ్చాడు. వాళ్ళ ఆనందాన్ని పెంచేవాడు కాదు, ఆయన ఎప్పుడు తగ్గించేవాడు కాదు. ఇప్పుడు వేణుడు ఏం చేశాడు? వేణుడి పట్ల వాళ్ళ బంధువులు ఆనందంగా ఉన్నారా? ఎవరిని? వేణుడి పట్ల లేరు. మీరు చూస్తుంటే జస్ట్ వేణుడికి ఋతు మహారాజు ఫుల్ ఆపోజిట్ లక్షణాలు కదండి. సో వేణుడి పట్ల ఎవరు కూడా బంధువులు ఎవరు ఆనందపడలేదు, కన్న తండ్రి విడిచిపెట్టి పారిపోయాడు, అమ్మో ఇంత దుర్మార్గం నా వల్ల కాదు, మార్చే ప్రయత్నం వల్ల కాదు. కానీ ఇక్కడ ప్రజలందరూ బంధువులు కూడా ఆనందాన్ని వృద్ధి చేసే విధంగా తినే వ్యవహారం ఉండేది. అంటే వాళ్ళందరూ కూడా ఆ ఇటువంటి వాడు మన బంధువు అయ్యాడయ్యా, మన తరించేశాడు అనే విధంగా తన వ్యవహారం ఉండేది అనమాట. ఇంకెలా ఉండేది? ముక్త పురుషులతో సన్నిహిత్యంగా చేరిపోవాడైనా, అలాగే నేరస్తులను కూడా శిక్షించగలడు. దండిపాని అసాధు, అలాగే ఇంత సున్నితంగా ఉన్నాడు బ్రాహ్మణుల పట్ల వైష్ణవుల పట్ల ఇతనేమి శిక్షిస్తాడంటే అది కాదు. శిక్షించే సమయంలో అసాధు, ఎవరైతే నేరస్తుల పట్ల దండిపాని దండం పట్టుకుని నిలబడిపోతాడు ఆయన, వాళ్ళని శిక్షించేస్తాడు. ఇటువంటి అందులో ఇటువంటిది లేదు. ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్తున్నారు ముక్త సంఘ ప్రసంగ అంటే ఏంటి? ఈయన ముక్త సంఘులు అంటే ఎవరైతే భౌతిక కల్మషాలు అంటే త్రిగుణాతీతమైన స్థితిలో ఉన్న వాళ్ళందరితో కూడా ఆయన సాంగత్యంలో ఉండేవాడు కదండి. ఇవన్నీ అద్భుతమైన లక్షణాలు. వేణుడు ఎవరితో ఉండేవాడు? వేణుడు పాపాత్ములతో సాంగత్యంలో ఉండేవాడు. కానీ ఇక్కడ పృథు మహారాజు ఎవరితో ఉంటున్నారు? ముక్త సంఘ ప్రసంగ, వాళ్ళతో, ఎవరైతే భక్తులతో, వాళ్ళతో సన్నిహిత సాహచర్యం కలిగి ఉండేవాడు. సో ఇంకోటి ఏమని చెప్తున్నారు 19వ శ్లోకంలో, మీరు ముల్లోకాలకి అధీశ్వరుడు, మీరు సాక్షాత్ భగవాన్, సాక్షాత్గా మీరు దేవాది దేవుడు అండి, మీరు భగవంతుని యొక్క కలయ అంశ సంభూత. సో కదండి, మీరు భగవంతుని యొక్క శక్తి ఆవేశ అవతారం,
ఇంకోటి ఏమంటున్నారు, ముక్త పురుషుడును పరమ విద్వాంసుడును అయినందున ఇతడు అవిద్యారచితమైన సమస్త భౌతిక వైవిధ్యమును నిరర్థకమని భావించను. సో ఏదైతే భౌతికంలో, భౌతిక ప్రకృతిలో చాలా వెరైటీస్ ఉంటాయి. ఎందుకు అందరు అటాచ్ అవుతున్నారు? భౌతిక ప్రకృతిలో చాలా వెరైటీస్ ఉన్నాయి, ఆనందాలు రకరకాల, ఇంద్రభోగం పొందడానికి కదండి. సో వాటి అన్నిటి పట్ల అయినా ఇటువంటి అటాచ్మెంట్ అనేది లేదు అని చెప్తున్నారు. ఇక్కడ ప్రభాత్ గారు ఇంకొక అద్భుతమైన విషయం చెప్పారు. కూటస్థ అంటే ఏంటండి, మార్పు రహితంగా ఉంటాడు, జీవుడికి ఎటువంటి మార్పు ఉండదు. సరైతే జీవులు రెండు రకాలు, ముక్త జీవులు, బద్ధ జీవులు కదండి. నిత్య బద్ధులు అని ఎందుకంటారు, వాళ్ళు ఎప్పటి నుంచో ఈ యొక్క బద్ధ జీవితంలో పడిపోయినారు. ఎప్పటి నుంచో అంటే అది ట్రేస్ చేయలేం, ఈ జీవుడు ఇప్పటి నుంచి వచ్చారని. ఎందుకంటే అనంత కాలంగా మనం బద్ధ జీవుల కిందే ఉండిపోయాం. అంత ఈజీ కాదండి. ఓకే, సో నేను ఇన్ని మాలలు చేసేస్తున్నా, టికెట్ కన్ఫామ్, అంత రిలాక్స్ రావకూడదు. అంత ఈజీ ఏం కాదు భక్తి అంటే కదండి. సో అవును, మనం భరత్ మహారాజు కంటే గొప్ప భక్తి ఏం చేయట్లా. భరత్ మహారాజ్ భావాస్థితికి వెళ్ళి మళ్ళీ అటాచ్ అయ్యాడు. సో మనం కూడా అటాచ్మెంట్ ఉంటే స్వామి ఏం చేస్తాడు, సరే నాన్న అటాచ్మెంట్ కంప్లీట్ అయ్యకరా, ఇంకా టైం ఇస్తాడు మళ్ళీ మనకి కదండి. బట్ అజాముడికి అదే లైఫ్ లో సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు కదండి. ఆయన స్వరాట్, ఏదైనా చేయగలడు, సర్వ స్వతంత్రుడు. ఒక్కొక్క జీవిని ఒక్కొక్క విధంగా తీసుకెళ్తాడు కాబట్టి మనం ఛాన్స్ తీసుకోకూడదు. ఓకే, నాకు కూడా అజాముల్ లాగా స్వామి పెద్ద కరుణే చూపిస్తారండి, ఏమో భరత్ మహారాజు లాగా పెద్ద కరుణ చూపించకపోతే ఏమవుతుంది పరిస్థితి. కాబట్టి మనకు ఎంత వరకు సాధ్యం అవుతుందో అంతవరకు కల్మషాలని మనం తీసివేసే ప్రయత్నం మనం చేయాలి. ఆ తర్వాత భగవత్ ఇచ్చా కదండి. సో ఎప్పుడు కూడా మనం రిలాక్స్ అయిపోకూడదు. ఏం చేయాలి భక్తిలో, ఎప్పుడు కూడా కృషి సాధిస్తూ ఉండాలి. మన ఆచార్యులు ఏం చెప్తారు, నిన్నటి నుంచి ఈ రోజుకి నేను భక్తిలో కొంచెమైనా పురోగమించానా లేదా, ఇది చెక్. భక్తి వినోద్ ఠాకూర్ గారు అంటారు, ఎవ్రీడే చెక్ చేసుకోలేకపోతే ఎవ్రీ ఏకాదశికైనా నువ్వు చెక్ పెట్టుకో. జపం చేసేసాను కదా అని చేసి అక్కడ పక్కన పెట్టేస్తున్నానా, ఓన్లీ క్వాంటిటీ పెంచేస్తున్నానా, క్వాలిటీ తగ్గించి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ నెంబర్ చెప్పుకోవాలి కదా, ఎంత నెంబర్ రౌండ్స్ చేస్తున్నావు అని, నెంబర్ కోసం నెంబర్ పెంచేస్తూ ఉంటారు, క్వాలిటీ తగ్గించేస్తూ ఉంటారు. స్టార్టింగ్ లో వాళ్ళు చాలా అద్భుతంగా జపం చేస్తూ ఉంటారు ఒక రౌండ్ రెండు రౌండ్లకి, ఎప్పుడైతే 20 30 చేసినప్పటికి ఏమవుతుంది, అసలు క్వాలిటీ అంట దాన్ని అడగట్లేదు కదండి. క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుందా లేదా, శుద్ధ నామం చేసే దిశగా వెళ్తున్నానా లేదా, చాలా ఇంపార్టెంట్ కదండి. సో ఆ విధంగా మనం చెక్ చేసుకోవాలి. సో నిత్య బద్ధులు ఎవరైతే ఈ యొక్క భగవంతుడి యొక్క అంశాన్ని తెలియకుండా, వాళ్ళ స్థితి తెలియకుండా ఈ యొక్క భౌతిక సంసారంలో పడి ఇప్పుడు కూడా కొట్టుకుంటూ ఉంటారు, వాళ్ళు నిత్య బద్ధులు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, రకరకాల దేహాలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఎవరైతే నిత్య ముక్తులకి అర్థమవుతుంది, ఈ రకరకాల దేహాలు అనేవేంటి, వాళ్ళ కర్మానుసారంగా వస్తున్నాయి, వాళ్ళ దేహం కాదు లోపల ఉన్న జీవాత్మ కదండి. అందుకని వాళ్ళు ఎలా చూస్తారు, పండిత సమదర్శినః, బ్రాహ్మణ్ణి, గోవుని, ఏనుగుని, శునకాన్ని, శునక మాంసం తినే చండాలని వాళ్ళు సమంగా చూస్తారు. ఎందుకని వాళ్ళు బయట కవరింగ్ చూడట్లా, లోపల వాళ్ళు జీవాత్మని చూస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు ఏం చేయగలరు, అందరి పట్ల మైత్రి భావం, స్నేహభావంగా ఉండగలరు, ద్వేషం లేకుండా ఉండగలరు, వేరే వాళ్ళ పట్ల అసూయ చెంది ఇదే భౌతిక ప్రపంచంలో కంటిన్యూ అవ్వకుండా వాళ్ళు ఏం చేస్తారు, యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ ప్లేస్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తారు. సో ఇక్కడ అవిద్యారచితం అంటే ఇదంతా కూడా ఎలా క్రియేట్ అవ్వబడింది, భౌతిక ప్రకృతి కదండి, రకరకాల దేహాలు ఇస్తుంది. సో ఇప్పుడు పృథు మహారాజు భగవంతునికి శక్తి ఆవేశ అవతారం, ఇదంతా కూడా భౌతిక ప్రకృతి యొక్క రచన, అవిద్య రచన అని తెలిసినప్పుడు ఆయన దాని పట్ల ఎందుకు ఆకర్షితం అవుతాడు, ఆయన దాని పట్ల ఎటువంటి ఆకర్షితం పొందలేదు అని వాళ్ళు పొందరు అని ఆయన గ్లోరిఫై చేస్తున్నారు. సో 20 శ్లోకంలో ఏం చెప్తున్నాడు, ఆయన పరాక్రమం గురించి గ్లోరిఫై చేస్తున్నారు. చాలా అద్భుతమైన పరాక్రమవంతుడు అంట కదండి. అతని ప్రతిద్వంద్వి, ఒక ఆయన యుద్ధంలో వెళ్తే ఆయనకి ఎదురుగా నిలబడేవాడు ఎవరు ఉండరు, ప్రతిద్వంద్వి అనేవాడు ఉండబోడు. అలాగే వీరహ శక్తిమంతుడు, అలాగే ఇంకోటి నరదేవహ మానవ సమాజం రాజులకు దేవతలకు నాథ ప్రభువులాగా నిలిచాడు కదండి. భగవంతుడి యొక్క ప్రతినిధి రాజు కింద ఉంటారు కాబట్టి వాళ్ళు నరదేవులు అంటారు కదండి. సో వాళ్ళకి ఎటువంటి ఏమంటారు యజమానత్వం వాళ్ళు ఫీల్ అవ్వరు, మేము భగవంతునికి ప్రతినిధి అని ఫీల్ అవుతారు. ఎవరైతే రాజర్షి అయిన వాడు, లేకపోతే వీరుడు లాంటి వాడు ఏమనుకుంటాడు, అన్ని దేవతలు నాలోనే ఉన్నారు, నేనే విష్ణువుతో సమానం, అన్ని ఆరాధించండి అని వేణుడిలాగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ పృథు మహారాజు అలా కాదు, భగవంతునికి ప్రతినిధిని చక్కగా క్లియర్ గా ఉండి
భగవంతుని యొక్క ప్రతినిధి ఏం చేయాలి, భగవంతుని యొక్క కరుణ అందరికి ఇవ్వాలి, ఆ విధంగా ఇచ్చేవాడు ఆయన. ఆ విధంగా ఏం చేస్తున్నాడు ఆయన, తన జైత్ర రాత చేశాడనమాట, ఆ రథం మీద ఎక్కి ఆత పాచాప అంటే విల్లుని పట్టుకుని మొత్తం అంతా కూడా చరిస్తూ ఉండేవాడు ఆయన. ఎలాగైతే సూర్యుని లాగా, అర్క అంటే సూర్యుడు, సూర్యులాగా పర్యటిస్తూ ఉండేవాడు. ఆయనకి ఎవరు ఎదురు అనేది లేదు, ఎవరు ప్రతిద్వంద్వి లేరు. ఈ విధంగా చాలా అద్భుతంగా ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఇక్కడ ఏమని చెప్పారు ప్రభుపాద గారు, మన రాజుని కూడా దేవదేవునిగా గౌరవించాలి. దేవదేవుడు కాడు, దేవదేవునిగా గౌరవించాలి. గురువుని కూడా ఎలా గౌరవిస్తాం, భగవంతునిలా గౌరవిస్తాం. కానీ ఏదైనా గురువు నేనే భగవంతుడు అంటే మనం దాన్ని అంగీకరించాం. అతనంటి వాడు ఉత్తమమైన గురువు కాదు. ఎవరైతే ఒకే నేనే భగవంతుడు అంటే వారికేం అర్థం కాలేదని అర్థం కదండి. భగవంతుని యొక్క ప్రతినిధిని భగవంతుడిలాగా గౌరవించాలి, ఎందుకంటే అతను భగవంతుడి దగ్గర తీసుకుని వెళ్తాడు కాబట్టి. అలాగే నరదేవుడిని, రాజుని దేవదేవుని గౌరవించాలి, ఎందుకని భగవంతుని ప్రాతినిధ్యం చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం పృథు మహారాజు వరుణుడు లాగా ఏం చేస్తున్నారు, ఇంద్రులాగా, ఇంద్రుడు సరైన సమయంలో ఎలాగైతే వర్షాలు ఇస్తాడు, ఎలాగైతే సూర్యుడు సూర్యకాంతి ఇస్తాడు, చంద్రమా చంద్రకాంతి ఇస్తాడు, అలాగే ఈ రాజు ఈ దేవీ దేవతలు ఏదైతే చేస్తున్నారో అవన్నీ సౌకర్యాలు ప్రజలకి అందేలా చేస్తారు కాబట్టి వీళ్ళందరూ అన్ని దేవీ దేవతలకి ప్రతినిధులతో పాటు భగవంతుని యొక్క ప్రతినిధి, చక్రవర్తి కదండి. సో అతనికి మించిన పవరే ఉండదు. అంటే ఇది ఆయన ప్రాతినిధ్యం తీసుకునే పట్ల ఆసక్తి లేకుండా ఏం చేయాలి, అతను తన ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్ళటమే కాకుండా తన ప్రజలందరినీ ఆధ్యాత్మిక జీవితంలో తీసుకువెళ్ళాల్సిన అద్భుతమైన రెస్పాన్సిబిలిటీ ఆ రాజు మీద ఉన్నది కదండి. అది తెలుసుకుని తను వ్యవహరిస్తే ఏమని చెప్పారు, ఇక్కడ భౌతిక ప్రపంచంలో సుఖంగా ఉండగలడు, దేహం విడిచిపెట్టిన తర్వాత స్వర్గానికో ఇంకా ఉత్తమమైన రాజు అయితే ఆధ్యాత్మిక ప్రపంచానికి కూడా సునాయాసంగా వెళ్ళగలడు కదండి. ఈ విధంగా ఋతు మహారాజు చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నారు. ప్రభుపాద గారు ఇక్కడ సనాతన గోస్వామి ఎగ్జాంపుల్ చెప్పారు. సనాతన గోస్వామి ఎప్పుడైతే ఈ నవాబ్ హుస్సేన్ షా దగ్గర పనిచేస్తూ ఉండేవారు కదా, సనాతన గోస్వామి, రూప గోస్వామి స్టార్టింగ్ లో. సో వాళ్ళని అప్పుడు మహమ్మదీయ రాజుని అలా గౌరవించేవారు నరదేవుడి కింద. ఓకే ఈయన మహమ్మదీయుడు తుచ్చం అలా కాదు, ఓకే ఈయన భగవంతునికి ప్రతినిధి, రాజుకి వ్యవహరిస్తున్నాడు, ఆ గౌరవం వాళ్ళు ఇచ్చేవారు అనమాట కదండి. రాజు లేదా ప్రభుత్వాది నేత ప్రజలు తన్ను నరదేవునిగా అర్చించుడి సమర్థవంతంగా రాజ్యం నెల గలవాడి ఉండాలి. రాజు ఎలా ఉండాలి, ఓ కేవలం వాళ్ళ పొగడ్తలు తీసుకోవడమే కాదు, అంత సమర్థవంతంగా రాజ్యాన్ని పరిపాలించాలి. అప్పుడు ఏమవుతుందంట, రాజ్యాధినేతకు లేదా ప్రభుత్వాధినేతకు అదే పూర్ణత్వ స్థితి కాగలదు. అతను కూడా ఆ విధంగా చేయటం, కేవలం ఆ విధంగా తన విద్యుక్త ధర్మాన్ని చేయటం కారణంగా సంసిద్ధిర్ హరితోషణం, హరి యొక్క ప్రీత్యర్థం చేయటమే కాకుండా తన రాజ్యంలో ప్రజలందరి కర్తవ్యం హరి యొక్క సంతృప్తి కోసం అనే వాళ్ళైతే గనక ఏమవుతుంది, ఆ రాజు పరిపూర్ణత్వాన్ని సాధిస్తాడు. రాజ్యం చేస్తున్నప్పుడు పరిపాలిస్తున్నప్పటికీ కూడా ఎటువంటి విధంగా అటాచ్ అవ్వబడకుండా ఏమవుతాడు, ఎలాగైతే కొబ్బరి బురిడి అయిపోతుంది లోపల, ఆ విధంగా పరిపాలిస్తూనే ఉంటాడు. అన్ని ఐశ్వర్యాల మధ్యలో ఉంటాడు, బట్ దేని పట్ల ఆసక్తి అవ్వడు, దేని చేత వంచింపబడడు. ఆ విధంగా భగవద్ధామానికి వెళ్ళడానికి అన్ని విధాలు అర్హుడై ఉంటాడు రాజు, ఆ విధంగా వ్యవహరిస్తే కదండి. సో ఈ విధంగా అద్భుతంగా గ్లోరిఫై చేస్తున్నారు. ఇంకా ఏం గ్లోరిఫై చేశారు అన్నది మనం రేపు కంటిన్యూ చేద్దాం. ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్ ఈ రోజు సెషన్? వన్ అవర్ అయిపోయిందండి. సో మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే, సో ఇంకేమైనా సందేహాలు ఉన్నాయండి? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ముక్త సంఘ ప్రసంగం అంటే ఇంకొకసారి చెప్పండి మాతాజీ. ముక్త సంఘ ప్రసంగం అంటే ఎవరైతే ఈ భౌతిక కల్మషాల నుంచి విడిపడిన వాళ్ళ యొక్క సాంగత్యం. ముక్తులు, ముక్త సంఘులు అంటే ఎవరు, గుణాతీతమైన స్థితిలో ఉన్నవారు, భౌతిక సాంగత్యంలో విడిపడినవారు, భౌతిక కల్మషాల నుండి విడిపడిన వారిని ముక్త సంఘులు అంటారు. ఆయన వాళ్ళ సాంగత్యంలో ఉండేవాడైన ముక్త సంఘ సాంగత్యం. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. ముక్త భౌతిక కల్మషాలు లేనివాడు పక్కగా చెప్పాలంటే. ముక్తులు అంటే ఏంటి, జీవన్ ముక్తులు, వాళ్ళు భౌతికత్వానికి అంటపడకుండా ఉన్నవారు, భౌతిక విషయాల పట్ల జీరో ఆసక్తి, గుణాతీతమైన స్థితిలో ఉన్నారు. అంటే వాళ్ళు జ్ఞానులు కూడా అవ్వచ్చు, జ్ఞానులు కూడా, భక్తులు కాని వాళ్ళు కూడా
ఒక్కోసారి ఈ బ్రహ్మభూత స్థితికి వచ్చినప్పుడు నసోచతి నకాంక్షత స్థితికి వస్తారు సో వాళ్ళందరూ కూడా. ఆధ్యాత్మిక వాదుల్లో రెండు రకాలు ఉన్నారు కదా, అందుకనే వాళ్ళు కూడా వస్తారు. అందుకనే ముక్త సంఘ సాంగత్యం. హరే కృష్ణ మాతాజీ, మానసాచలం అంటే ఏంటి మాతాజీ? ఆహా, మానసాచలం మానసోత్తర మౌంటైన్ అని చెప్పాను కదా, మానసోత్తర మౌంటైన్ దాని సైడ్ ఎలాగ సూర్య భగవానుడు తిరుగుతాడు కదా అది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ఈరోజు మా బాబు బర్త్డే మాతాజీ. అవునా, జై జై. స్పిరిచువల్ లైఫ్ లో ముందుకెళ్ళాలని బ్లెస్ చేయండి మాతాజీ. డెఫినెట్ గా. పేరేంటండి? ప్రజిత్ విక్రమ్ మాతాజీ. ఓకే, సో హరే కృష్ణ నాన్న, హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే. సో అందరం బాబు యొక్క ఆధ్యాత్మిక జీవితం కోసం 3 టైమ్స్ హరే కృష్ణ మంత్రం చేద్దామండి. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. హరే కృష్ణ ధన్వత్ ప్రణామ్. జై జై కృష్ణ. మీ మమ్మీ చాలా బాగా నిన్ను బాగా ట్రైన్ చేస్తున్నారు నాన్న. హరి వెరీ వెరీ నైస్. హరి హరి బో. డైరీలో రాస్తాడు మాతాజీ, హరే కృష్ణ మహామంత్ర రాస్తాడు. హరి హరి వెరీ నైస్. జపం చేస్తున్నాడా? జపము మామూలుగా నేను చేయమన్నప్పుడు చేస్తాను మాతాజీ, డైలీ అయితే చేయడు. అయితే అడగకుండా రాస్తాడు మాతాజీ. ఓకే, సో 108 మాల కష్టం అయితే చిన్న మాల ఇచ్చేసేయండి. 21 మాల, 54 మాల చేసి ఇచ్చేసేయండి, స్లోగా చేసేస్తాడు. మొన్న టెంపుల్ కి వెళ్తే నేను చేస్తుంటే వీళ్ళకి తీసుకెళ్తాను మాతాజీ, అడిగి తీసుకొని బాగా గట్టిగా చేశాడు మొన్న టెంపుల్ ఏకాదశి నోడు టెంపుల్ కి వెళ్ళాము. వెరీ నైస్. ఓకే, సో మీ అమ్మగారిని ఒక చిన్న మాల అడగరా నువ్వు. 108 పూసలు అంటే కష్టం గానీ 21 పూస గానీ 54 పూస ఏదైనా చిన్న మాల ఒకటి తయారు చేసి ఇవ్వమని చెప్పు మమ్మీని. ఆ చిన్నది చేస్తాం, చిన్నవాడు కదా ఆ చిన్నది చేసే రోజు పర్లేదు అయిపోతుంది. ఓకే ఓకే, వెరీ గుడ్ బాయ్. చెప్పండి చెప్పండి, నాకు వినిపించింది. వెరీ గుడ్, ధన్వత్ ప్రణామ్ నాన్న. వెరీ నైస్, థ్యాంక్ యూ. సో చిన్ని చిన్ని వైష్ణవాస్ కూడా చక్కగా వింటున్నారు భాగవతం. అద్భుతమైన విషయం కదండి, వాళ్ళే ఫ్యూచర్ ఫ్యూచర్ భాగవతోత్తములు రైట్. వాళ్ళు చిన్నప్పటి నుంచి భాగవతం వింటున్నారు. సో మనంత పెద్దయ్యాక వింటున్నాం, వాళ్ళ అదృష్టవంతులు చిన్నప్పటి నుంచి భాగవతం వింటున్నారు, వింటూ పెరుగుతున్నారు. సో ఏమో వాళ్ళు కాలు పట్టుకుంటే మనం వెళ్ళిపోతామేమో చెప్పలేము కాబట్టి. సో మనకు కుదిరినంతగా వాళ్ళకి మనం సేవ చేసుకుంటే రేపు మనల్ని వాళ్ళు ఉద్ధరిస్తారేమో చెప్పలేము కదండి. జై, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ, చాలా బాగా వైష్ణవ వేలో తనని గ్రో చేస్తున్నందుకు. జై, థ్యాంక్ యూ డివోటీస్. మళ్ళీ మనం రేపు కలుద్దాం. రేపు బుధవారం మనం మన భక్తి వృషాలో లింగరాజ మహారాజ్ టెంపుల్ గురించి. ఎంతమంది లింగరాజ్ వెళ్ళారు, లింగరాజ్ టెంపుల్ చూసారా భువనేశ్వర్లో? చూసాం మాతాజీ. ఓకే, ఇద్దరు చూసారు. ఇంకా నేను కూడా చూసాను. ఓకే, ముగ్గురు నలుగురు స్వప్న మాతాజీ. ఇంకా ఎంతమంది చూసారు? నేను కూడా చూసినా మాతాజీ. ఓకే, నలుగురు ఐదుగురు, వెరీ నైస్. ఓకే, సో ఎవరైతే మిగతా వాళ్ళు చూడలేదో, ఓకే నెక్స్ట్ టైం వాళ్ళు దర్శించినప్పుడు ఆ యొక్క మహత్యం తెలిస్తే చాలా అద్భుతంగా ఆయన దర్శించవచ్చు. సో మనం మేము కొంత సమయమే ఆ టెంపుల్లో గడిపాము, ఎక్కువ సమయం దొరకలేదు. బట్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ సమయం అక్కడ ఉండాలని అనుకున్నాం, ఎందుకంటే లాస్ట్ లో ఫ్లైట్ క్యాచ్ చేసే ముందు వెళ్ళాం. బట్ చాలా అద్భుతంగా ఉంది. సో లింగరాజ్ మహారాజ్ గురించి, అలాగే అది హరిహర క్షేత్రం ఏ విధంగా అయింది, ఫస్ట్ శైవాలయం అది, మళ్ళీ తర్వాత హరిహర క్షేత్రంగా ఎలా మారింది కదా. అలాగే మనం యొక్క ఎవరు క్షీరచోర గోపీనాథ్ గురించి రేపు మనం చర్చించుకుందాం. అందరు చక్కగా 5 o'clock జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. డేర్ ఓటే సరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు.